నమస్కారం నా ఊరు నా వార్తలకు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొంతకాలం కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే జూన్తో ఉమ్మడి రాజధాని గడువు పూర్తి కానుందని, రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. అయితే జూన్ నెలతో 10 ఏళ్ల కాలం పూర్తి కావస్తుండటంతో మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి కొత్త రాజధానిగా విశాఖపట్నం ప్రకటించేంత వరకు హైదరాబాద్ను రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు. తాము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. న్యాయపరమైన వివాదాలతో 3 రాజధానుల అంశం పెండింగ్లో ఉందని, ఆ వివాదం పూర్తయ్యే వరకు హైదరాబాద్నే కొనసాగించాలని ఆయన కోరారు. కృషి చేస్తారు. అందులో భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. రాజకీయ వైకుంఠపాళి అంటే అంతే. ఒకప్పుడు అంతా తామే అయినట్లు ఫీల్ అయిన నేతలు కాలం కలిసి రాకపోతే ఎన్నికల వేళ ఇబ్బందులు పడుతుంటారు. తమ పార్టీలో ఇక తిరుగులేదన్న నేతలు కూడా ఎన్నికల వేళ షాకులు తగులుతుంటాయి. వాళ్లే కాదు, వారి అనుచరులు కూడా కల్లో కూడా ఊహించుండ్రు. ఇప్పుడు అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమ ఎదుర్కొంటున్నారు. దేవినేని ఉమ అంటే టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా పార్టీకి కమిట్మెంట్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఆయన ముందుంటారు. 2014లో నీటిపారుదల శాఖ మంత్రికి ఉన్న దేవినేని ఉమ జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. అలాంటి ఉమకు ఫస్ట్ టైం రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయనకు మైలవరంలో సొంత పార్టీలోనే ప్రతిపక్షం తయారైంది. ఉమకు టికెట్ ఇవ్వవద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. టీడీపీ అధినాయకత్వానికి కూడా ఉమకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని అల్టిమేటం ఇచ్చారు. ఇక్కడ బొమ్మసాని సుబ్బారావు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కేసినేని నానికి సన్నిహితుడైన బొమ్మసాని ఆయన వైసీపీలో చేరిన తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. దేవినేని ఉమకు ఈసారి మైలవరం టికెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. అందుకు ప్రధాన కారణాలు ఆయనపై పార్టీ క్యాడర్లో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉందని సర్వేలో వెల్లడైంది. ఆయన్ను అక్కడి నుంచి పోటీ చేస్తే మరోసారి వైసీపీకి మైలవరాన్ని అప్పగించినట్లన్న భావన టీడీపీ అధినాయకత్వంలో కూడా ఏర్పడింది. ఇప్పటికే ఉమకు మైలవరం టికెట్ ఉండదన్న సంకేతాలు పార్టీ నుంచి వెళ్లడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే తరచూ తన ముఖ్యమైన అనుచరులతో సమావేశమవుతూ పార్టీ తనకే టికెట్ ఇస్తుందని నమ్మకాన్ని కలిగిస్తున్నారు ఉమా. ఇటీవల మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నుంచి దూరమై టీడీపీలో చేరుతున్న ప్రచారం జరుగుతోంది. మైలవరం టికెట్ వసంతకృష్ణ ప్రసాద్కి ఇచ్చి దేవినేని ఉమను పెనమలూరు నియోజకవర్గానికి పంపాలన్న యోచనలో కూడా అధినాయకత్వం ఉందని తెలుస్తోంది. అయితే తాను మైలవరాన్ని వీడేది లేదని దేవినేని ఉమ చెప్తున్నారు. పెనమలూరు టీడీపీకి అనుకూల నియోజకవర్గమైన మైలవరాన్ని వీడేందుకు ఆయన సిద్ధంగా లేరన్నది సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో అధినాయకత్వం ఆలోచన ప్రకటన రూపంలో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకొచ్చిన ధోరణిలో ఉమ ఉన్నట్టు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను యాక్టివ్గా ఉన్నానని, అలాంటి తనకే టికెట్ ఇవ్వకపోతే రాంగ్ సిగ్నల్స్ క్యాడర్లోకి వెళ్తాయని ఆయన అంటున్నట్టు తెలిసింది. చంద్రబాబు మాత్రం ఈసారి గెలుపు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నవారికే టికెట్ అని చెప్పడంతో దేవినేని ఉమ టికెట్ గాల్లోనే ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదని, అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారని విమర్శించారు మంత్రి రోజా. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించిన చంద్రబాబుతో షర్మిల ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ను పంచులోడదీసి కొడతామన్న పవన్తో ఎందుకు కలిశారని మండిపడ్డారు. రేవంత్ అవినీతిపరుడు, టీడీపీ కోర్టున షర్మిల ఆయన్ని ఎలా కలిశారంటూ ప్రశ్నించారు. అలాంటి వారితో చేతులు కలిపిన షర్మిల వైఎస్ ఆత్మ క్షోభించేలా చేస్తున్నారని అన్నారు. వినేవాళ్ళు ఎర్రివాళ్ళైతే చెప్పేవారు షర్మిలని ఎద్దేవా చేశారు. వైఎస్ ఆశయాలకు షర్మిల తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. షర్మిలవి టైంపాస్ రాజకీయాలను విమర్శించారు. సీఎం జగన్పై విషం చిమ్ముతూ వైసీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్దేశమని అన్నారు. జగన్ను అధికారం నుంచి తప్పించి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడమే షర్మిల ప్లాన్ అని దుయ్యబట్టారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అంటూ 45 రోజులు యువత క్రీడాకారులు ఉత్సాహంగా పోటీపడి 5 గేమ్స్లో ఎలా ఆడారో మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి రాని గొప్ప ఆలోచన యువతని క్రీడల్లో సపోర్ట్ చేయాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకున్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రభుత్వం సపోర్టివ్గా నిలబడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని ఎదిగేదానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనుకున్నారు. ఈరోజు మీరు చూస్తే 5 దశల్లో సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, 5 స్థాయిల్లో దాదాపుగా 3 లక్షల మ్యాచ్లతో ఈ ఆడుదాం ఆంధ్రాని ఒక పండుగ వాతావరణంలో జరిపించడం నిజంగా స్పోర్ట్స్ మినిస్టర్గా నా అదృష్టం. జగనన్న పీరియడ్లో నేను మంత్రి అవ్వటాన్ని నేను గర్వంగా చెప్పగలను. అండ్ జగనన్న చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆడుదాం ఆంధ్ర జగనన్న చేతుల మీదుగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్స్కి రావటం అనేది కూడా క్రీడాకారుల అందరిలో కూడా చాలా సంబరం, ఆనందాన్ని నింపిందని కూడా చెప్పగలను. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా అంత సమయం వెచ్చించి స్పోర్ట్స్ కోసం ఇలా 120 కోట్లు వెచ్చించి ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దటమే కాకుండా దాన్ని తానే స్వయంగా ప్రారంభించి దాంట్లో పోటీ పడి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది కూడా యువత పట్ల, క్రీడాకారుల పట్ల జగనన్నకున్న ప్రేమ, అభిమానం అక్కడ అర్థమవుతుంది. ఈరోజు మీరు చూస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజంగా క్రీడలకి ఒక స్వర్ణయుగం అనే చెప్పచ్చు. క్రీడాకారులలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే గుర్తింపు పొందారో వారందరికీ కూడా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా మీరు తీసుకుంటే గ్రూప్ 1 పోస్టులు ఇవ్వటమే కాకుండా వారికి ఇవ్వాల్సిన అన్ని ఇన్సెంటివ్స్ని కూడా వాళ్ళకి క్లియర్ చేసి ఈరోజు వాళ్ళకి అకాడమీలు కట్టుకోవడానికి కూడా ల్యాండ్స్ ఇచ్చి అమౌంట్ కూడా ఇచ్చి వాటిని ప్రారంభిస్తున్న సంగతి ఈరోజు క్రీడాకారుల్లో చాలా ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాష్ట్రానికి ఏమీ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఇండోర్ స్టేడియంని ఏర్పాటు చేసి క్రీడాకారులకి ఏ విధంగా వాళ్ళు ట్రైన్ అప్ అయ్యేదానికి మరి శాప్ ద్వారా వారికి అన్ని రకాల సపోర్ట్ని అందించారో కూడా కళ్ళారా చూశారు. వైసీపీని వీడిన నేతలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన తర్వాత చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతూ సీఎం జగన్ను తిట్టడం దుర్మార్గమన్నారు. జగన్ అభిమానించే వారెవరూ పార్టీ మారరని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ ఆదేశాల మేరకు తాను నరసరావుపేట నుంచి బరిలో దిగుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో నరసరావుపేట నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లుందంటే పరిస్థితి, జనవరి నుంచి ఈ శుక్రవారం రిలీజ్ చేస్తారు, రిలీజ్ ఈ శుక్రవారం రిలీజ్ చేస్తారు. హుదాగావాలో శ్రీదేవి ఓ ఆయగా ఓ ఆయగా ఓ ఆయగా అంటుంటుంది అనమాట. అటుంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో. రేపే లిస్టు, ఎల్లుండే లిస్టు, ఆడి నామినేషన్ ముందు రోజు రిలీజ్ చేస్తాడు లిస్టు. ఏందే అంతే చూపిస్తున్నాడు. నీది రేపే, పో నువ్వే, నువ్వే పో అంటాడు. నామినేషన్ ముందురా చేయడు. నామినేషన్ రిలీజ్ అయిన రోజు ఈ సెమపూరి ట్రైను, ఈ సినిమా డమాల్ బ్యాక్ టు అదేంది ఆ సినిమాకి అంతా ఆయనే కదా, బీచ్ సినిమాకి విజయ్కి వేసాడే. మళ్ళీ మనకే ఫోన్ చేయాలి అబ్బాయి ఏప్రిల్లో, అన్న మా తమ్ముడికి వచ్చిన పని ఉందన్న, పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, కొద్దిగా సాయం చేయండి అని నాకే ఫోన్ చేయాలి. నాకో మా పిఏకో లేకపోతే రేపు ఖలీల్ బాయ్కో అందరికీ మేము సాయం చేస్తాం. మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మాట్లాడినా పర్వాలేదు, పర్వాలేదు ఏం కాదు, తీసుకునే శక్తి ఉన్న వాళ్ళం కాబట్టి. తర్వాత ఏప్రిల్ తర్వాత వాళ్ళందరినీ కూడా మేము ఆదరిస్తాం, మేము దీవిస్తాం, ఏం ఇబ్బంది లేదు, గెలుస్తాం లేబ్బా. రాజకీయాలలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అండర్ డాగ్స్ అనేవి ఉంటాయి కొన్ని, క్రికెట్లో కానీ ఇవన్నీ కూడా అవి మిరాకిల్స్ ఉంటాయి, చక్కని అద్భుతాలు. రాజకీయాలే ఒక అద్భుతం. వీడు గెలుస్తాడు అనుకున్నాడు ఓడిపోతాడు, ఓడిపోతాడు అనుకున్నాడు గెలుస్తాడు, ఇదే రాజకీయం. కాబట్టి అన్నీ జరుగుతాయి నెల్లూరులో. మీరు అందరూ అనుకుంటున్నారు కొందరు ఓడిపోతారు, ఆయన 50 గెలుస్తాడు పెట్టాడు, అయ్యే ఉండవు. జగన్మోహన్ రెడ్డి అని కావాలనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఓటేశారంటే గెలుస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ముగ్గురు నేతల రాజకీయ జీవితాలకు కీలకంగా మారనున్నాయి. ఒక ఎన్నిక ముగ్గురు రాజకీయ జీవితాల్ని మలుపు తిప్పబోతోంది. ఈ ఎన్నికల్లో కాస్త అటు ఇటు అయితే ఈ ముగ్గురు రాజకీయంగా ఫేడౌట్ కాక తప్పదు. వీళ్ళను క్యాడర్తో పాటు నేతలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే ఈ ఎన్నిక గెలుపోటములు ఈ ముగ్గురు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించున్నాయనలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎన్నికల్లో గెలవటం కోసం లేదా తమ బలం ఇంత అని నిరూపించుకోవడం కోసం ఈ ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. వాళ్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, కాంగ్రెస్ అధినేత వైఎస్ షర్మిల అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయనకు గెలిపోవడంతో సంబంధం లేదు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినా ఆయనకంటూ వ్యక్తిగతంగా జరిగే నష్టం పెద్దగా ఉండదు. ఇప్పటికీ 7 పదులు దాటిన చంద్రబాబు ఇదే చివరి ఎన్నికలను చెప్తున్నప్పటికీ ఫలితాలు ఎలా వచ్చినా ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకసారి అధికారాన్ని రుచి చూశారు. అలా ఇలా కాదు, ఏకంగా 151 స్థానాలను సాధించి తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ఆయన కూడా ఎన్నికల్లో గెలిచినా ఓడినా రాజకీయంగా పెద్ద నష్టమేమీ ఉండదు. యువకుడే కావడంతో మరొకసారి పార్టీ గెలుస్తున్న నమ్మకం ఆయన పార్టీలోని నేతలకు, క్యాడర్కు ఉంటుంది. అందుకే ఈ ఇద్దరు నేతలకు గెలిపోవటంతో సంబంధం లేకుండా ఎన్నికలకు వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఆయన పార్టీ 2 ఎన్నికల్లో పోటీ చేసినట్లు అవుతుంది. 2 సార్లు కూటములతోనే ఆయన బరిలోకి దిగారు. 2014లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడంతో అది గెలిచిందని ఆయన భావిస్తుంటారు. అది బలుపా లేక వాపా అన్నది ఇప్పుడు తేలనుంది. 2019 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన 1 సీట్ను మాత్రమే గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలారు. దీంతో రెండోసారి 2024లో టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే ఓకే, కానీ అది జరగకుంటే మాత్రం ప్యాకప్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే పవన్ను అభిమానులు, సొంత సామాజిక వర్గం నమ్మటం లేదని అనుకోవాల్సి ఉంటుంది. అందుకే పవన్కు ఎన్నిక అత్యంత కీలకమని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక నారా లోకేష్ 2014 ముందు పార్టీ బ్యాక్ ఆఫీసులో పనిచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 2014లో పోటీ చేయకుండానే మంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా మారి మంత్రి అయిన లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో లోకేష్కి ఎన్నికలు అత్యంత కీలకం. ఈసారి ఎమ్మెల్యే గెలవడం ఒకటే కాదు, ఆయన నాయకత్వానికి కూడా ఎన్నిక పరీక్ష కాబోతుంది. ఎందుకంటే ఆయన యువగళం పేరుతో 1 ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్లు తమ పార్టీలను అధికారంలోకి తీసుకొస్తే ఈయన పాదయాత్ర అధికారంలోకి తేలేకపోయిందనే అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీడీపీ భావి నేత లోకేష్కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఒకవేళ అధికారంలోకి రాకపోతే లోకేష్ నాయకులు నమ్మే పరిస్థితి ఉండదు. గెలిస్తే మాత్రం తన పాదయాత్ర గెలిపించిందని చెప్పుకునే వీలుంటుంది. వైఎస్ షర్మిల వైఎస్ గారాలు పట్టి ఇప్పటికే తెలంగాణలో విఫలమైన నాయకురాలుగా ముద్రపడ్డారు. ఈమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. గతంలో పాదయాత్ర చేసి తన సోదరుడు జగన్కు మద్దతుగా ప్రచారం చేసి వైసీపీని అధికారులకు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ షర్మిలకు కూడా ఈ ఎన్నిక ఎంతో కీలకం. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టి ఊరూరా తిరుగుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అయితే కనీసం జగన్ను ఓడించగలిగినా ఆమె సక్సెస్ అయినట్లే. కాకపోతే ఆమె తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా చాప చుట్టేకి తప్పని పరిస్థితులు నెలకొంటాయడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎన్నికల్లో గెలుపోవటములు ఈ ముగ్గురు నేతలకు రాజకీయ భవిష్యత్తు నిర్దేశిస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. శాస్త్ర సాంకేతికతను వినియోగించుకుని విద్యార్థులంతా అత్యున్నత స్థాయిని అధిరోహించాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని డీసీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను పరిశీలించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టిన రీతిలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంటూ కొనియాడారు. చాలా మంది మహిళలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఫోన్లో మనం వైఫై కనెక్ట్ చేసుకుని అక్కడే సిగ్నల్స్ లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. దానికి 3 సెన్సార్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెన్సార్ ఈస్ లైట్. అక్కడ లోపల ఏమన్నా ఫైర్ ఏమన్నా జరుగుతుందా, ఫైర్ యాక్సిడెంట్స్ ఏమన్నా జరుగుతుందా మనకు ఇక్కడ సిగ్నల్స్ చేయడానికి సిగ్నల్స్ ఇక్కడ బజర్ సిగ్నల్స్ విద్యా వ్యవస్థను గురించి నా ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఈరోజు మనం మహనీయుడు ఎంఎస్ స్వామినాథన్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించాం. బహుశా ఈ తరంలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకన్నా కొద్దిగా ముందు తరం లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దేశంలో ఆహార కొరత ఏర్పడితే మనం దాదాపుగా ఆహారం దొరక్క చనిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడితే ఒకే పేట భోజనం చేయాల్సినటువంటి పరిస్థితులు తలెత్తితే ఆ సమయంలో ఏ విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచుకోవాలనేటువంటి దానికోసం గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి హరిత విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. ఆ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి హరిత విప్లవ పితామహుడిగా పద్మ విభూషణ్ ఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ స్వామినాథన్ గారు లాంటి వ్యక్తి ఈ దేశంలో పుట్టడం వల్లనే మనందరం మూడు పూట్ల భోంచేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తుంచుకొని ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. అందుకనే ఆయన చేసినటువంటి సేవలకి భారతదేశ ప్రభుత్వం భారతరత్న అనే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు అందించడం జరిగింది. భారత ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థను గురించి నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలా విషయాలు చెప్పారు. ఇది దేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఈరోజు విద్యారంగ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లాలోని కోనూరు, మల్లాది ఇసుక క్వారీలను పరిశీలించారు జిల్లా కలెక్టర్. సంబంధిత అధికారులు ఇసుక తవ్వకాలు జరపాలంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇసుక తవ్వకాలపై NGT ఇచ్చిన ఆదేశాల మేరకు క్వారీలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఇసుక తవ్వకాలు చేపట్టకుండా మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ స్పష్టం చేశారు. అంతా చూసుకోండి మన విఆర్ఓస్ని అంతేకాని ఇప్పుడు తెలంగాణ వైపుకి ఏమి అదే కృష్ణా జిల్లా వైపుకి ఏమి ఇది లేదు. ప్రజలు అటు ఇటు తిరగటం దానికి ఎందుకు టైం పడుతుంది? మొన్ననే ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఇక్కడ ఇక్కడ దీని మానిటరింగ్ ఎవరు చూసుకుంటున్నారు? ఇక్కడ అంటే ఎవరు అప్పుడు మరి మీ మీ దృష్టిలో ఏం జరుగుతుందో అన్నది మీకు ఐడియా ఉందా? ఇప్పుడు CFO రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి కేవలం తన అస్తిత్వమే పరమావధి. తన ఉనికిని కాపాడుకోవడానికి ఎలాంటి అడ్డదారులైన తొక్కుతారు. ప్రత్యర్థులు ఎవరైనా పాతాళంకు తొక్కాలని చూస్తారు. ఆ రాజకీయ నాయకుడు జగన్ అయితే మరీ మొండిగాను మూర్ఖంగాను వ్యవహరిస్తారనడంలో సందేహమే అక్కర్లేదు. అవసరం తీరాక అయిన వారిని ఆమెడు దూరం విసిరేసి తన దారి రహదారి అనుకునే జగన్ తాజాగా సొంత చెల్లి విషయంలోనూ అదే తీరు కనపరుస్తున్నారు. తనకు కంట్లో నలుసులో తయారైన సోదరు షర్మిలపైకి ఆయన మంత్రివర్గాన్ని, సోషల్ మీడియాను రేసు కుక్కల్లా ఉసిరుగొలుపుతున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన హామీలు, CPS రద్దు, మద్య నిషేధం, భూముల కబ్జాలు, కరెంట్ ఛార్జీల బాధుడు, ఇసుక మాఫియా తదితర అంశాలపై PCC అధ్యక్షురాలి హోదాలో షర్మిల చేసిన విమర్శలు సూటిగా, ఘాటుగా తగులుతుండటంతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. షర్మిల పదునైన మాటలు జనంలోకి బాగా చొచ్చుకుపోతున్నాయన్న దుగ్ధతో ఆమెను కించపరిచే విషయంలో అధమ స్థాయికి దిగజారుతున్నారు. తీవ్ర స్థాయిలో వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారు. ముప్పేట దాడి చేయడం ద్వారా షర్మిలను కట్టడి చేయాలని జగన్ తొలి రోజు నుంచే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మొదట చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం అంటూ ఆమెపై మొదలైన దాడి ఆ తర్వాత అధమ స్థాయికి చేయడం చకచకా జరిగిపోయింది. తొలుత ఆమె కులం, వ్యక్తిత్వాలపై దాడులు చేయించారు. పుంఖానుపుంఖాలుగా అసభ్య పోస్టులు పెట్టించారు. ఆమె బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ను పెళ్లి చేసుకున్నందున ఆమె ఎంతమాత్రం YS షర్మిలారెడ్డి కాదు, మురుసుపల్లి షర్మిల శాస్త్రి అంటూ హోరెత్తించారు. ఒక దశలో ఆమె వయస్కే పుట్టిందా అన్న దారుణమైన కామెంట్లతో తల్లి విజయమ్మ సైతం కుంగిపోయే రీతిలో పోస్టులు పెట్టారు. అటు సోషల్ మీడియా ఇటు వైసీపీ నేతలు ఎంతలా విరుచుపడుతున్నా షర్మిల ఏమాత్రం వారిని లెక్క చేయకుండా వారి తీరును ఎండగడుతూ వస్తున్నారు. రాష్ట్ర అధినేతగా 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశావంటూ జగన్పై తన ప్రశ్నల దాడిని మరింత తీవ్రం చేశారు. షర్మిల మీద నీచమైన రీతిలో సాగుతున్న పోస్టులపై విమర్శలు చెలరేగడంతో జగన్ రూట్ మార్చారు. ఇప్పుడు ఆమెను చంద్రముఖిలా అభివర్ణించేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు షర్మిల కాంగ్రెస్పై చేసిన విమర్శలను తెరపైకి తెచ్చి గంగ చంద్రముఖిగా మారిందంటూ వికృత ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోదాకా తెలంగాణలో కాంగ్రెస్పై ఆమె చేసిన విమర్శల క్లిప్పింగ్లు, వీడియోలను తెరపైకి తెస్తూ చంద్రముఖి పేరిట విరుచుకుపడాలన్నది వారి వ్యూహం. తెలంగాణలో అన్ని మాటలని ఆంధ్రాకు వచ్చి ఇప్పుడు అదే పార్టీ పగ్గాలు చేపట్టేలా మాట్లాడుతున్నారంటూ ఎదురుదాడి చేయాలన్నది వారి ఆలోచన. చంద్రముఖి పేరిట మొదలెట్టనున్న దాడి జగన్ సతీమణి భారతిరెడ్డి డైరెక్షన్లోనే సాగనున్నట్లు షర్మిల భావిస్తున్నారని సమాచారం. భారతి డైరెక్షన్లో పొడు పోసుకుని వికృత ఆలోచనకు సజ్జల, ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవ స్క్రీన్ ప్లే ఇచ్చి జనంలోకి వదలనున్నారని తన సన్నిహితుల వద్ద షర్మిల ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సహజంగా ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ పార్టీ వైఖరికి అనుగుణంగా నేతలు మాట్లాడడం సహజం. ఇప్పుడు జగన్ వద్ద ఉన్న కొందరు మంత్రులు గతంలో వైఎస్ను, జగన్ను, విజయమును విమర్శించిన వారిని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో నాటి మంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి మరణించగానే జగన్ సీఎం పదవి కావాలని పట్టుబట్టారని, తన బిడ్డకు ఆ పదవి కట్టబెట్టాలని సోనియా గాంధీని, విజయలక్ష్మి కూడా వేడుకున్నారని, వారసత్వం ఇవ్వడానికి ఇదేమైనా రాచరికమా అంటూ నిలదీశారు. అలాగే రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విడుదల రజని కూడా టీడీపీలో ఉండగా జగన్ రాక్షసుడితో పోలుస్తూ మాట్లాడారు. ఈ ముగ్గురికి జగన్ తన క్యాబినెట్లో చోటు కల్పించారు. తనపై తీవ్ర విమర్శలు చేసిన వారిని పిలిచి పార్టీలు, ప్రభుత్వంలో చేర్చుకున్న జగన్ సొంత చెల్లెలు తన కోసం చేసిన త్యాగాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి దాడులకు ఉసిగొలుపుతుండడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ నిలబెట్టేందుకు షర్మిల ఊతకరగా మారారని, పాదయాత్ర చేశారని, విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని జనం గుర్తు చేస్తున్నారు. చెల్లెల్ని కించపరిచేలా సొంత నేతలు మాట్లాడుతుంటే సీఎం హోదాలో ఉన్న జగన్ నిలువరించకపోగా మరింత ఉసిగొలపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు జగన్ కూడా గతంలో కాంగ్రెస్లో ఉన్నవారే, కడప ఎంపీగాను గెలిచారు, ఆ పార్టీకి మద్దతుగాను మాట్లాడారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడంటూ మంత్రి ఆర్కే రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు. కానీ షర్మిల తన ప్రాణాలకే హాని ఉందని మొరపెట్టుకున్నా జగన్ స్పందించలే. తరువాత సర్వత్రా విమర్శలు రావడంతో ఆమె కోర్టుకు వెళ్తారన్న అనుమానంతో నామకే వాస్తేగా 2+2 భద్రతను తాజాగా కల్పించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిలపై ఈగవాలన తానే కారణమని ప్రజలు భావిస్తారన్న భయంతోనే తూతు మంత్రంగా రక్షణ కల్పించారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ సొంత మీడియాలో షర్మిలను వలసపక్షిగా అభివర్ణిస్తూ వార్తలు రాస్తున్నారు. అందులో ఆమె పేరు ముందున్న వయస్సును తొలగించడంతో పాటు చివరిన ఉన్న రెడ్డిని కూడా తీసేసి వికృతానందం పొందుతున్నారు. అందుకే ఓ కవి అన్నారు, రాక్షసి నీ పేరు రాజకీయమా అని. ఇవి వాటి నా ఊరు నా వార్తల విశేషాలు. కీప్ వాచింగ్ News 360. నిజం ఆలోచన మారుస్తుంది.